చేశారు. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సత్తెనపల్లి పట్టణం 17వ వార్డు కుమ్మరిపాలెం వద్ద ఉన్న ఉర్దూ స్కూల్లో కొమరపుడి గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతను గత కొంతకాలంగా మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, నీలి చిత్రాలు చూపిస్తూ లైంగిక దాడి చేస్తున్నారని టీచర్ హుషేన్ వేధింపుల గురించి తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా సత్తెనపల్లి మండలం వడ్డవల్లి ఏరియా శాలివాహన నగర్ జెడ్పీఏపీ స్కూలు ఉర్దూ స్కూల్ 17వ వార్డు 18వ వార్డు రెండు స్కూల్ ఒకే స్కూల్ ఇద్దరికి ఉర్దూ స్కూల్ తెలుగు స్కూల్ ఒకే చోట పెడుతున్నారు. ఉర్దూ స్కూల్ సారు 4వ తరగతి పిల్లల్ని 5వ తరగతి పిల్లల్ని హెరాస్మెంట్ చేయటం, వాళ్ళని గలీజ్ గలీజ్గా వీడియోలు చూపించే వాళ్ళందరినీ శాలి చాలా బాధ పెట్టి పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకొని పొలానికి పోయి కష్టపడి వచ్చేవాళ్ళు. అలా వాళ్ళని నమ్మి మేము వదిలిపెట్టిపోతే ఆ సార్ చేయాల్సింది ఇదేనా? ఆ సార్ పేరు హుస్సేన్ సార్, కొమరపూడి వాడి. ఆయన చేయాల్సింది ఈ పనేనా? ఎంత ప్రతిష్ట చేయాలి, 10 మంది చెప్పాల్సిన పరిస్థితి అయింది. ఆయన 10 మంది చాలా చెప్పించుకోలే పరిస్థితి వచ్చింది. ఆయన ఆయన ఎక్కడున్నా మా ముందు పిలిచిరావాల్సిందే. మాత్రం పెట్టాము, వార్డు కౌన్సిలర్లు అందరు ఇక్కడే ఉన్నారు, ఆయన్ని మాత్రం పిలిచుకురావాల్సిందే. ఎవరు మాకు